హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ వెనెలా. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నేను అయితే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదైతే తిరుమల శ్రీవారి దర్శనంకి కంటిన్యూయేషన్ బ్లాగ్ అండి. అండ్ ఇక్కడైతే మేము ఆ నెక్స్ట్ డే రూమ్ ఖాళీ చేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. తిరుమల నుండి అయితే మేము కిందికి వెళ్తున్నాము. అండ్ ముందు రోజు అయితే పడుకుని పోయి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకే అయితే మేము వెకేట్ చేసాము. 1 day మాత్రమే రూమ్లో ఉండాలంట. ఇంకా ఎక్కువ అయితే మనము మనీ పే చేయాలి. సో ఇంకా మేమైతే ముందు రోజు 5:30కి అలా రూమ్కి వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ డే 4 o'clockకి అయితే వెకేట్ చేస్తున్నాము. సో మేమైతే ఏం ఎక్స్ట్రా మనీ పే చేయకుండానే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ఇక్కడైతే మేము నడుచుకుంటూ వచ్చేసి బస్ స్టాప్లో అయితే బస్ ఎక్కాము కిందికి వెళ్ళడానికి. సో ఇదంతా అయితే ఘాట్ రోడ్ కదా, మేము ముందు కూర్చుండిపోయాము. ఇంకా ఇదైతే శ్రీకాంత్ షూట్ చేశాడు, చాలా బాగుంది. కిందకి వెళ్తుంటే అయితే చాలా బాగా అనిపించింది. పైనకు వస్తుంటే అంత ఏం తెలియలేదు, కానీ మనము ఇలా తిరుగుతూ ఉంటే యూటర్న్స్ చాలా బాగా అనిపించింది. ఈ నైట్ టైంలో కూడా నేనైతే ముందు కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ మేము కిందికి వెళ్ళిన తర్వాత నాకైతే లోపల తిప్పుతూ ఉంది, వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చింది. కిందికి వెళ్ళే ముందు అయితే మేము టీ తాగాము, అందుకనే ఏమో నాకైతే బాగా తిప్పినట్టు అనిపించింది బస్ దిగిన తర్వాత. ఇంకా సాన్విత్ చిన్నోడైతే పడుకొని పోయారు, వాళ్ళు ఏం లేవలేదు. సో చూడండి, ఇక్కడైతే సైడ్కి ఉంది కదా అదంతా అయితే నడకదారిలో వెళ్ళే వాళ్ళకి. ఈ నైట్ టైంలో అయితే ఏం అలో చేయట్లేదు పైన స్టెప్స్ ఎక్కడానికి, అయితే ఓన్లీ డే టైంలోనే అలో చేస్తున్నారంట. ఇటు సైడ్ అంతా ఉంది కదా, అదైతే నడకదారిలో వెళ్ళే వాళ్ళకి. మేము కూడా ఒకసారి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడైతే మాకు ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చాయి. అసలు ఫస్ట్ టైం అప్పుడు ఎక్కడమో ఎవరు చెప్పలేదు కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేసి, మాకైతే ఏం తెలీదు అప్పుడు. సో ఇంకా మేమైతే కిందకి వచ్చేసాము. మా టూర్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అసలు కరోనా కదా, ఎలా వెళ్తామో ఎలా వస్తామో అనుకున్నాము. బట్ చాలా బాగానే వెళ్ళేసి వచ్చాము, అందరం చాలా బాగున్నాము. ఇప్పుడైతే కొంచెం పిల్లలకి మోషన్స్ అయ్యాయి అంతే, వాళ్ళు కూడా ఇప్పుడు చాలా బాగున్నారు. అండ్ మా అమ్మయ్య ఉన్ను శ్రీకాంత్ ఏమో ఇక్కడ రూమ్ చూడడానికి అనేసి వెళ్ళారు వాళ్ళిద్దరూ. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఇక్కడ ఆడుతున్నారు. మార్నింగే చిప్స్ తింటా అంటే ఇంకా కొనిచ్చారు అత్తమ్మ. అయితే మేమైతే ఒక 1 day ఇక్కడ స్టే చేద్దాము అనుకున్నాము, ఎందుకంటే శ్రీకాళహస్తికి అయితే వెళ్దాము అనుకున్నాము. మేమైతే శ్రీకాళహస్తికి వెళ్ళలేదు, అత్తమ్మ మామయ్య శ్రీకాంత్ అయితే మా పెళ్ళికి ముందు వెళ్ళారంట. ఇంకా మేము చూడలేదు అనేసి ఇంకా అక్కడికి వెళ్దాము అనుకున్నాము. పైన ఎక్కడికి అయితే వెళ్ళలేదు కదా ఏ టెంపుల్కి. సో ఇంకా ఈ డే అయితే కాళహస్తికి వెళ్దాము అనేసి అనుకున్నాము. అండ్ ఇంకా వచ్చిన తర్వాత అయితే శ్రీకాంత్ ఏమో వాళ్ళ కజిన్ సిస్టర్ ఒక ఆమె ఉంటే తన దగ్గరికి అయితే వెళ్దాము అన్నారు. తిరుపతిలోనే ఉంటారు అక్కయ్య అయితే. సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాము ఈవినింగ్ వచ్చిన తర్వాత, చూపిస్తాను తనని కూడా. సో ఇంకా ఇక్కడైతే వీళ్ళు ఆడుతున్నారు మా డాడీతో పాటు. సో ఇంకా మేమైతే రూమ్ తీసేసుకున్నాము. ఇంకా మేమైతే రూమ్లోనే ఫ్రెష్అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇంకా ఇక్కడైతే చిన్నోడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, వాళ్ళ తాతయ్య స్పెట్స్ పెట్టుకొని అయితే చూపిస్తున్నాడు. చాలా క్యూట్గా ఉన్నాడు వీడైతే ఇక్కడ. ఇంకా ఇక్కడైతే మేమందరము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఒక 40 kilometers ఉంటుందండి తిరుపతి నుంచి, తొందరగానే వెళ్ళొచ్చు. బసెస్ కూడా చాలా ఉన్నాయి, చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. శివరాత్రికి అయితే చాలా రష్ ఉంటుంది కదా, సో దానికోసం అయితే వీళ్ళు స్పెషల్ బసెస్ కూడా వేస్తారంట. ఇంకా ఇక్కడైతే చిన్నోడు పడుకుని పోయాడు, మార్నింగే లేచాడు కదా, 6 o'clock ఏమో లేచాడు. ఇంకా వాడైతే పడుకున్నాడు. సో మేమైతే ఫైనల్గా కాళహస్తికి అయితే చేరిపోయాము. ఇక్కడే దింపేశారండి బసెస్, అయితే ఏం దూరం అయితే దించట్లేదు. అండ్ ఇంకా టెంపుల్ ముందుకి కూడా బసెస్ వస్తున్నాయి, ఆ సంగతి అయితే మాకు తెలీదు. మేము ఇంకొక బస్సులో వస్తే కొంచెం దూరంలో అయితే దింపేశారు ఆ బస్ వాళ్ళు. ఇంకా మేము అక్కడ నుంచి అయితే ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ 365 ఒత్తులు ఇవన్నీ ఉంటాయి కదా, మనము శివుడికి పెడతాము కార్తీక మాసంలో, సో అలా కూడా ఉన్నాయి.
నేనైతే అది పెట్టేశాను కదా, అందుకనేసి నేను ఇక్కడ ఏం తీసుకోలేదు. మమ్మీ వాళ్ళైతే కొబ్బరికాయలు తీసుకున్నారు అంతే. అండ్ ఇంకా కాస్త దూరం వరకు అయితే మేము ఫోన్స్ తీసుకెళ్ళాము. ఆ తర్వాత అయితే మేమేం ఫోన్స్ తీసుకెళ్ళలేదు, బయటే పెట్టేశాము. ఇంకా ఈ గుడి గురించి అయితే కొంచెం నాకు తెలిసింది అయితే చెప్తాము అనుకుంటున్నాను. ఈ గుడిలో అయితే ఒక ప్రత్యేకత ఉందంట. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఉంటారు. ఈ దేవుళ్ళందరూ ఒక్కొక్కరైతే ఒక్కొక్క దిక్కున అభిముఖులై ఉంటారంట. ఈ కాళహస్తిలోనే ఈ శివలింగం పంచలింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది అంట. అండ్ ఇంకా ఈ గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయంట. ఈ టెంపుల్ అయితే మన దేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. అండ్ ఈ గుడి లోపల అమ్మవారి గుడి పక్కననే ఒక దగ్గర నుంచి పైనకి చూస్తే కొన్ని ప్రధాన గోపురాలు కనిపిస్తాయి. ఇలా గుడిలో నుండి గోపురాలు కనిపించడం మన ఇండియాలోనే కొన్ని ఆలయాల్లో మాత్రమే ఉందట, ఇలా గోపురాలు కనిపించడం. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఇదైతే కంపల్సరీగా చూడాల్సిందే. అండ్ ఇంకా ఈ గుడిలో రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలు అయితే బాగా జరుగుతాయంట. ఇక్కడ ఇలా పూజలు చేయడమే చాలా స్పెషల్ అంట. అండ్ ఇంకా ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి, అవి అయితే మహర్షులు దేవతల చేత ప్రతిష్ఠించారంట. ఆ లింగాల పక్కన నేమ్స్ కూడా ఉన్నాయి, దేవతల పేర్లు. ఇంకా స్ఫటికలింగం కూడా ఉంది, అదైతే చాలా బాగుంది అసలు. ఇంకా ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే వారం రోజుల పాటు చాలా బాగా జరుగుతాయంట. ఇంకా బాగా రష్ కూడా ఉంటుందంట. అప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారు శివరాత్రి నెక్స్ట్ డే, ఇంకా ఆ రోజు కూడా బాగా రష్ ఉందంట. సో ఇంకా నాకైతే తెలిసింది చెప్పాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా తర్వాత అయితే మేము దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసి లంచ్ అయితే చేసాము. సో అక్కడే అన్నదానంది ఉంటే అయితే మేము అక్కడే భోంచేసాము. ఇంకా ఒక టోకెన్ ఇచ్చేసి వాళ్ళైతే మనల్ని లోపలికి పంపిస్తారు. రష్ అయితే ఏం లేదు, మేము వెళ్ళినప్పుడు తొందరగానే అయితే మాకు దర్శనం అయిపోయింది. ఇంకా కాస్త బయట వచ్చిన తర్వాత ఫొటోస్ తీసేసుకుని బయటికి వచ్చాము. ఆ టైంలో ఇంకా అక్కడ భోజనం పెడుతూ ఉంటే మేము కూడా క్యూ లైన్లో నిల్చొని భోజనం అయితే చేసేసాము. చాలా బాగుంది అక్కడ కూడా, సేమ్ తిరుపతి లాగానే ఉందండి. లోపల అయితే చాలామంది కూర్చోవచ్చు. ఇంకా తర్వాత మేము తినేసి అయితే బయటకి వచ్చేసాము. ఇంకా షాపింగ్ మాల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి బయట. కొంచెం ఎక్కువ దూరం అయితే నడవాలి మనం మళ్ళీ కిందికి వెళ్ళాలంటే టెంపుల్ నుంచి. సో ఇంకా ఇదంతా అయితే షూట్ చేశాను మేము నడుచుకుంటూ వెళ్తుంటే. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది లింగంని చూసినప్పుడు. నేనైతే అది ఎప్పుడూ చూడలేదు, ఇంకా ఫస్ట్ టైము. చాలా పెద్దగా ఉంది, నాకు అసలు తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత ఒక ఫోటోని చూసిన తర్వాత అయితే దేవుడు ఎలా ఉన్నాడో ఇదంతా అయితే నాకు కనిపించింది. చాలా బాగా అనిపించింది, దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. మనకి బస్సెస్ అయితే గుడి ముందటికే వస్తాయండి, ఇంకా అక్కడే బస్ ఎక్కేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ అయితే మేము బయట చెప్పులు విప్పాం కదా, మా మమ్మీవి ఇంకా శాన్విత్వి చిన్నోడివి అయితే చెప్పులు పోయాయి పాపం. అసలు వాళ్ళైతే మేము వెళ్ళే ముందే కొనుక్కున్నారు. ఇంకా ఎండ కూడా బాగా కొడుతుంది కదా, అసలు ఫుల్ కాళ్ళు కాలడము వీళ్ళిద్దరికీ. ఇంకా మేము బస్ దిగిన తర్వాత అయితే వీళ్ళిద్దరికీ చెప్పులు కొనేసాము అక్కడే, ఇంకా మమ్మీ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత అయితే మేము ఈవినింగ్ 6:00 అలా శ్రీకాంత్ వాళ్ళ అక్కయ్య ఉంది అని చెప్పాను కదా, తన దగ్గరికి అయితే వెళ్తున్నాము. శాన్విత్ అయితే ఏం రావట్లేదు, మేము ముగ్గురమే అయితే వెళ్తున్నాము. ఇంకా మమ్మీ వాళ్ళు తిరుపతిలో గోవిందరాజస్వామి గుడి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తాము అని చెప్పారు. ఇంకా అందుకనేసి ఇంకా శాన్వితిని అయితే అక్కడే ఉంచేసాను వాళ్ళ దగ్గర. ఇంకా అటు ఇటు తిరగడం ఎందుకు అనేసి మేము ముగ్గురమే అయితే వెళ్తున్నాము. ఇంకా మేమైతే అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఇంకా ఇక్కడైతే అక్కయ్యతో చిన్నోడు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. ఇంకా తినైతే వాళ్ళ పాప, మేము ఇంకా నేనైతే చిన్నగా ఉన్నప్పుడు చూశాను, చాలా పెద్దగా అయిపోయింది ఇప్పుడైతే. సో ఇంకా ఇక్కడైతే మేమందరం మాట్లాడుకుంటున్నాము. చిన్నోడికైతే చాక్లెట్స్ ఇస్తుంది అక్కయ్య. కాసేపు మాట్లాడిన తర్వాత మేమైతే అందరం బయటికి వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే మాకు పైనాపిల్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశారు. ఈ జ్యూస్ అయితే దాంట్లోనే ఇచ్చేశారు, ఫ్రూట్లోనే, చాలా బాగుంది ఇలా పెట్టడము, ఇంకా స్పెషల్గా ఉంది అనేసి నేనైతే షూట్ చేసుకున్నాను. చిన్నోడైతే ఒక సిప్ తాగిన తర్వాత ఇంకా అసలు టేస్ట్ కూడా చేయలేదు, మళ్ళీ కాస్త ఇలా టేస్ట్ చేసిన తర్వాత ఆపేశాడు.
ఇంకా ఇవైతే ఏమో పొటాటోవి ఫ్రై చేసి ఇచ్చారు, చాలా బాగున్నాయి అవైతే. అండ్ ఇంకా ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అయితే ఇంకా అక్కయ్య మా అత్తమ్మ వాళ్ళని కలవడానికి అనేసి మా రూమ్కి అయితే వచ్చారు. ఇంకా పిల్లలకైతే ఒక టాయ్ తీసుకొచ్చింది. ఇంకా అక్కయ్య వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము బయటనే టిఫిన్స్ తీసుకొచ్చుకొని తినేసి పడుకొండిపోయాము. ఆ నెక్స్ట్ డే వీడియో కూడా ఇక్కడే అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎందుకు అనేసి ఇక్కడే అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే అదే రోజు మార్నింగ్, ఇక్కడైతే నేను రూమ్ని చూపిస్తున్నాను. మేము మార్నింగ్ 4:00 అలా లేచాము. ట్రైన్ అయితే మాకు 5:40 ఉంది రిటర్న్కి. టికెట్ అయితే మేము కాజీపేట్కి బుక్ చేసుకున్నాము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అనేసి. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్తున్నాము, తిరుపతి స్టేషన్కి. మాకైతే దగ్గరలోనే ఉంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. స్టేషన్ దగ్గర ఉండాలనేసి రూమ్ కూడా దగ్గర తీసుకున్నాము. మార్నింగే మళ్ళీ ఆటోస్ ఉంటాయో లేదో అనేసి మేమైతే దగ్గరే తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే స్టేషన్కి వచ్చాము. అంత మార్నింగే నేను పిల్లలకి ఇడ్లీ తీసుకున్నాను బయటనే. ఇంకా టిఫిన్ దొరుకుతుందో లేదో అనుకున్నాను ట్రైన్లో, బట్ ట్రైన్లో కూడా ఉన్నాయి, నాకైతే ఆ సంగతి తెలీదు. ఇంకా అందుకనేసి మేమైతే బయటనే తీసుకున్నాను. ఇంకా 5:15 అయితే మేము స్టేషన్కి వచ్చాము. మాకైతే 5:40 ఉంది ట్రైన్. సో ఇదంతా అయితే నేను షూట్ చేసుకున్నాను. ఇక్కడ అయితే దశావతారాల్లాగా తిరుపతి దేవుడి ఫొటోస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవైతే. ఇంకా ఈ తిరుపతి దేవుడిని అయితే ఫస్ట్ వీడియోలో చూపించాను కదా. మేము స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ అయితే మాకు ప్లాట్ఫామ్ పైనే ఉంది, తిరుపతి టు నిజాముద్దీన్ ట్రైన్ అంట. ఇంకా 5:40 కరెక్ట్ టైంకి అయితే ట్రైన్ బయలుదేరింది. ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేస్తున్నాము. వచ్చేటప్పుడైతే అందరూ హెయిర్తో వచ్చారు, ఇక ఇప్పుడైతే గుండు చేపించుకున్నారు, అందరూ బాగానే ఉన్నారు. ఇంకా మాకైతే మళ్ళీ బెర్తులు అన్నీ పైనే వచ్చాయి, కింద ఒక్కటి కూడా రాలేదు. సో కింద వాళ్ళు కింద పడుకొని పోతారు కదా. ఇంకా నేనైతే పైన ఎక్కేసి పడుకున్నాను. చిన్నోడైతే అంత మార్నింగ్ ఏం లేస్తాడు అనేసి నేనైతే పడుకోబెట్టాను. ఇంకా పైనకి ఎక్కేసి అయితే మేము పడుకుండిపోయాము ఇద్దరము. సో ఇంక ఇక్కడ చూపిస్తున్నాను, మార్నింగ్ 9:00 అయిందనుకుంటా, వాడు ఇంకా లేవలేదు, చాలా అసలు బాగా నిద్రపోయాడు. అసలు ఎంత నిద్రపోయాడంటే ఇంకా ట్రైన్ ఊగుతుంటే కూడా నిద్ర బాగా వస్తుంది కదా. ఇంకా అలా నిద్రపోయాడు. డాడీ ఏమో ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు. సాన్విత్ ఏమో వాళ్ళ తాతయ్య నానమ్మ దగ్గర అయితే కూర్చున్నాడు. ఇంకా ఇక్కడైతే చిన్నోడికి ఫిషింగ్ గేమ్ది అయితే కొనిచ్చామని చెప్పాను కదా, ట్రైన్లో అయితే ఆడుతున్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు ఈ గేమ్తో. బట్ ఇక్కడ ఇంటికి వచ్చాం కదా, అసలు దాంతో అయితే ఆడనే ఆడట్లేదు. ఇంకా ట్రైన్లో అయితే బాగా ఆడుకున్నాడు, ఒక 1 అవర్ పాటు కంటిన్యూస్గా ఆడాడు. ఇంకా వాడితో పాటు మమ్మల్ని ఆడమన్నాడు. ఇంకా మేమేమో ఇలా తీస్తుంటే చీటింగ్ చీటింగ్ అంటూ ఆడుతున్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు. నేనైతే ఈ జర్నీని అయితే మొత్తం షూట్ చేయలేదు, జస్ట్ మామూలుగా అయితే షూట్ చేశాను అంతే. ఇంకా ఇక్కడైతే మేము ట్రైన్ దిగేస్తున్నాము, కాజీపేట్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా. సో ఇంకా స్టేషన్ అయితే వచ్చేస్తుంది, ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడైతే మేము దిగేసాము. 7:00 రావాల్సింది ట్రైన్, కొంచెం ముందుగానే వచ్చేసింది. ఇంకా మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, శ్రీకాంత్కి అక్కడ పని ఉంటే అయితే డైరెక్ట్ అక్కడికే వెళ్ళాము. ఆ తర్వాతే మేము హైదరాబాద్కి వచ్చాము. సో ఇలా అయితే మాది ట్రిప్ అయితే జరిగిందండి, తిరుపతిది చాలా బాగా అయింది ట్రిప్ అయితే. సో ఇంతటితో అయితే నేను ఈ తిరుపతి వ్లాగ్స్ని అయితే ఏం చేసేస్తున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఈ వీడియోస్ అన్నీ ఎలా చేశానో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.